Hi, all of you, good morning. This is SK Basha, Faculty of Biology. Okay, and MSc Psychology and Qualification, MSc Zoology. Okay, and aithe ikkada Narasimha Academy lo, okay, and manaku group 1 nundi group 2, group 3, SI Constable, VRO, VRA varaku upayogapade classes manamu istunnam. Andulo bhagangane biology. ఓకే అండి, ఈ బయాలజీ గురించి మాట్లాడితే అందరిలో ఒక అపోహ ఉందండి. ఎలా అంటే బయాలజీ చదివితే చాలా సులువు, దీని కొరకు క్లాసెస్ వినాలా, క్లాసెస్ వెళ్ళాలా అనే ఒక అపోహ ఉంది. అయితే నవ్వే డేస్ ఇప్పుడు ఎలా ఉందంటే క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా ఇస్తున్నాడు. టఫ్ అంటే ఏంటి, ఇచ్చే ప్యాటర్న్ మార్చాడు. ఓకే అండి, వే ఆఫ్ క్వశ్చన్ మారిపోయింది. ఒకప్పుడు బిట్టు బిట్టు ఉండేది, డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేటివి. కానీ ఇప్పుడు ఎలా ఉంది అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, ఓకే అండి, అప్లికేబుల్గా క్వశ్చన్స్ అడుగుతున్నాయి. ఇలా కాంటెంట్ ఓరి కాన్సెప్ట్ కాంటెంట్ అప్లికేబుల్ ఓరియంటెడ్గా ఇస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. చూడడానికి అక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మనకు తెలిసినవిగానే ఉంటాయి బయాలజీలో, ఓకేనండి. కానీ కన్ఫ్యూజ్ అవ్వడానికి 99% అవకాశం ఉంది. కానీ ఆ కన్ఫ్యూజన్ నుండి మనం బయటపడాలి, ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సబ్జెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదివామనుకోండి, వాళ్ళని ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా కానీ మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఓకేనండి, ఇప్పుడు బయాలజీ అంటున్నాం. బయాలజీ గురించి మాట్లాడితే మనకు జనరల్ స్టడీస్లో లేదా జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్లో మళ్ళీ 3 పార్ట్స్ ఉంటాయండి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, 4 పార్ట్స్ ఉంటాయి. ఓకేనండి, ఇక్కడ బయాలజీ, ఓకేనండి, బయాలజీలో ప్రధానంగా మనకు 8 నుంచి 10 మార్కులు రావడానికి అవకాశం ఉంది. 8 నుంచి 10 మార్కులు తప్పనిసరిగా బయాలజీ నుండి రావడానికి అవకాశం ఉంది. ఎస్ఐ కానిస్టేబుల్ అయితే 10 నుంచి 12 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది బయాలజీలో. ఓకేనండి, దీన్ని మనము ఎలా చదవాలి అంటే, ఓకేనండి, చాలా ఎంజాయ్గా చేస్తూ చదువుకోవచ్చు బయాలజీ. ఎందుకు అంటే మన నిత్య జీవితంలో జరిగే అంశాలు ఇక్కడ జోడింపబడి ఉంటుంది కాబట్టి సబ్జెక్ట్లో, ఓకేనండి, దాన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు బుక్కుల్లో కానీ మెటీరియల్లో కానీ, ఓకేనండి, మ్యాటర్ ఇచ్చి దానికి రిలేటెడ్గా ఫిగర్ ఇచ్చి ఆ ఫిగర్ రిలేటెడ్ మ్యాటర్ ఉంటుంది, కానీ ఆ బొమ్మకి అక్కడ మ్యాటర్కి రిలేటెడ్ ఉండదు, రిలేషన్ ఉండదు. ఇప్పుడు మనం బయాలజీ ఎలా చెప్పుకుంటామంటే మ్యాటర్ రిలేటెడ్గా ఫిగర్ వేసుకొని మనకు అర్థమయ్యేటట్టు. ఎందుకు, మనకు పటంకిచ్చి భాగాలు గుర్తించండి క్వశ్చన్ రాదు, అవునా? అలాంటప్పుడు ఏంటంటే కాన్సెప్ట్ రిలేటెడ్గానే మనము పటం వేసుకొని, ఓకేనండి, దాన్ని మనం అర్థంగా అర్థవంతంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి, బయాలజీ, ఓకేనండి, ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ జరగాలి అన్నా, ఓకేనండి, జనరల్ స్టడీస్ ఉంటుంది. ఈ జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్లో ఎక్కువగా ఉండే వెయిటేజ్ ఉండే టాపిక్ ఏమిటంటే బయాలజీ. బయాలజీ దాదాపుగా 10 నుంచి 12 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పే ఇప్పుడు క్లాస్, ఈ నర్సింహ అకాడమీలో చెప్పే క్లాస్ Group 1 నుండి Group 2, Group 3, Group 4, VRO, VRA, SI, కానిస్టేబుల్ వరకు ఉపయోగపడుతుంది. ఇంకొక విషయం, DSE వాళ్లకు కూడా దాదాపుగా 70-80% ఇక్కడ కవర్ అవుతుంది బయాలజీలో. ఓకేనండి, చాలా డెప్త్గా చెప్పుకుంటాం ఇక్కడ. ఓకేనండి, రైట్, నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ చేద్దాం. వెంకట్ సార్, ఐఎమ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. అండ్ మనకి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. మన ఈ ఫిజిక్స్ అనేది, కెమిస్ట్రీ అనేది అంటే చదవడానికి ఎంతో పిల్లలు అనేది ఇబ్బంది పడతా ఉంటారు. కానీ మా నర్సింహ అకాడమీ మీరు ఫాలో అయినట్టయితే జాబ్ అనేది సులభంగా సాధించవచ్చు. కొన్ని కొన్ని ట్రిక్స్తోనే అర్థమయ్యే రీతిలో బోధించబడును. ఆల్రెడీ నేను తెలిసిందే జాగ్రఫీ ఫ్యాకల్టీ రాంబాబు సార్ని. సో నేను చెప్పేదాని విషయం ఏంటంటే అమ్మా, మీకు మన సార్ నరసింహ సార్ గారు మంచి ఆపర్చునిటీ కల్పించారు. ఎట్లా అంటే మీరు చూసుకోండి, ఏ ఆన్లైన్ కోచింగ్ మీకు ఇంత తక్కువ అంటే అంటే సింపుల్ 600 రూపాయలు, ఇంత తక్కువలో ఏ ఆన్లైన్ క్లాసు, ఏ అంటే వేరే ఛాన్స్ చూడండి, ఎవరు ఇయ్యారమ్మా మీకు ఇంత చిన్న అంటే ఇంత సింపుల్గా. ఏంటంటే సార్ గోల్ ఒకటే, మీకు ఆల్రెడీ నేను చెప్పారు సార్, ఏమని
శిక్షణ అంటే మీరు సార్ శిక్షణ ఇస్తున్నారు కదా, మీకు ఏమైనా లాభమా? లాభం సంగతి పక్కనది. ఎందుకంటే ఇప్పుడు సార్కి చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అందులో మ్యాక్సిమం ఒక 2000 మంది అంటే మీరు మాకు అంటే మీ లెక్క ప్రకారం చూసుకుందాం అంటే 600 రూపాయలు నిజంగా ఇస్తారా? కొంతమంది ఆపాలు చెందు అంటే ఆపాలు చెందుతుంటారు, వాళ్ళ కోసం చెప్పేది ఒకటే అమ్మ, 600 రూపాయలు అంటే మీకు తక్కువ కావచ్చు మాకు ఎక్కువే. ఎట్లా అంటారా, 600 రూపాయలు ఒక 2000 మంది సార్ చెప్పినట్టు 600 ప్లస్ 2000 అంటే 600 ఇంటూ 200 చేసుకుంటే ఎంత? మ్యాక్సిమం 12 లక్షలు. 12 లక్షలో మా ఫ్యాకల్టీకి, మా ఫ్యాకల్టీ 1 లక్ష ఖర్చు పోయినా, సార్కి ఒక 75 రూపాయలు ఖర్చు పోయినా, మీరు 50 రూపాయలు సార్ ఇన్కమే ఉంటుంది. సో ఈ ఆన్లైన్ క్లాస్ ఎట్లా అంటే మీకు మామూలుగా ఒక 2 అవర్స్ 3 అవర్స్ కావు, టోటల్ క్లాసెస్ అంటే జిఎస్ పరంగా జియోగ్రఫీ, పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఈ క్లాసెస్ మొత్తం మీకు 1300 గంటలు ఉంటుంది. ఒక్కొక్క క్లాస్ ఇప్పుడు అర్థమెటిక్ అనుకో 200 అవర్స్, జియోగ్రఫీ అనుకో 120 అవర్స్, పాలిటీ 120 అవర్స్, ఎకనామిక్ 200 అవర్స్, ఇట్లా అంటే ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క వేలో ఉంటుంది. సో ఈ ఇచ్చిన అవకాశాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీకు క్లాస్ ఆల్రెడీ మీరు చూస్తూనే ఉన్నారు క్లాస్ వేలో ఉంటుందో. మా ఫ్యాకల్టీ అందరం కూడా మంచి గ్రూప్ అంటే గ్రూప్ ఫ్యాకల్టీస్మే ఆల్రెడీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. మన మొత్తం అంటే మా టీం అంతా ఒక ఫ్రెండ్స్ అన్నమాట. మా టీం మొత్తం ఇక్కడే కాకుండా అంటే మీకు తెలిసిన మన ఇన్స్టిట్యూట్ ఉప్పల్లో కూడా ఉంది, ఆ విషయం మీకు కూడా తెలుసు. సరే అందరం స్టేట్ ఫ్యాకల్టీ కాబట్టి మీకు క్లాస్ చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. ఇందులో ఎటువంటి ఇది లేదమ్మా, మీరు ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదు. 600 రూపాయలు ఈ రోజుల్లో 600 పెద్ద విషయం కాదు. ఒక్కసారి మనం బయటికి వెళ్ళి వస్తుంది అయిపోతుంది 600 రూపాయలతోటి. ఒక్క లోయర్ తీసుకుంటే అంటే మనం ఒక్క లోయర్ ఫ్రెండ్ తీసుకుంటేనే అయిపోతుంది 500 రూపాయలు, పెద్ద సమస్య. అంటే ఫర్ డే 600 అంటే సంవత్సరం 365 రోజులు, అంటే ఫర్ నువ్వు 2 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు నువ్వు ఒక రోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టట్లే. అందుకంటే ఆలోచించు, 365 ఇంటూ 2 750 రోజులు పోతుంది. అంటే మనం ఫర్ డేకి ఒక్క రూపాయి కూడా కేటాయించట్లే. సో ఈ 600 రూపాయలు కేటాయించి అంటే ఈ తక్కువ అవకాశం ఇప్పటికే చాలామంది తీసుకున్నారు క్లాసెస్. సార్ కూడా ఈరోజు లాస్ట్ అంటున్నారు. సో నా అంటే ఇదే చెప్పి సార్, నేను కూడా ఒకసారి చెప్పి చూస్తా, నాకు కూడా చిన్న అవకాశం ఇవ్వండి అంటే చాలామంది ఉంటారు కదా ఇంకా పేద పిల్లలు, వారి కోసం అని చూడండి సార్ ఒకసారి అని చెప్పేసి చెప్తా. ఈ రోజు అంటే ఈ సాయంత్రం కల్లా మనకు అంటే మీరు ఒకరు తీసుకుంటే మీ తరపున ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళు కూడా కొంచెం సహాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి నా తరపున మన ఈ ఆన్లైన్ క్లాసెస్ మొత్తం అంటే బయట ఎటువంటి తిరగకుండా కోచింగ్ సెంటర్లకు ఇంత అమౌంట్లు పెద్ద పెద్ద అమౌంట్లు వేలో ఖర్చు పెట్టకుండా మీరు ఇంట్లోనే సమయాన్ని కుదుర్చుకొని ప్రైవేట్ జాబ్ పరంగా అంటే ప్రైవేట్ జాబ్ అంటే మామూలు ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు వాళ్ళైనా సరే, మామూలు అంటే చదవాలన్న తాపత్రయం ఉన్న వాళ్ళు రోజు ఒక 3 అవర్స్ కేటాయించుకోండి మా క్లాసెస్కి, మీ అనుకున్న విజయం తప్పకుండా సాధిస్తారు. ఓకే, డన్, థ్యాంక్ యూ అండి. నరసింహ అకాడమీకి అందరికీ స్వాగతం. సో నా పేరు మహమ్మద్ అక్బర్, నేను చరిత్రను హిస్టరీ ఫ్యాకల్టీ. నేను ఇక్కడ ప్రధానంగా మనం దేని గురించి చెప్పుకోవాలంటే చాలామంది చరిత్ర అంటే భయపడతారు, అంటే సంవత్సరాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా రాజుల పేర్లు కానివ్వండి, వంశాల పేర్లు కానివ్వండి, గుర్తుపెట్టుకోవాలంటే చాలామందికి ఇబ్బంది కలిగిస్తుంది. అయితే ఇక్కడ మనం చరిత్రను గ్రూప్ 1 స్థాయి నుండి మన యొక్క స్టేట్ సర్వీసెస్లో చూసుకుంటే గ్రూప్ 2 కానివ్వండి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, గ్రూప్ 4 కానివ్వండి, ఇతర పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిలో చరిత్ర ప్రధాన భాగంగా ఈ మధ్య వస్తున్న ఎగ్జామ్స్లో అడుగుతున్న పేపర్లలో గమనించవచ్చు. అయితే చరిత్రను అధ్యయనం ఏ రకంగా చేయాలి అనే అంశం గమనిస్తే ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చరిత్ర అంటే పెద్ద అదేదో గొప్ప విషయం ఏమీ కాదండి, మన గురించి మనం తెలుసుకోవడం, గడిచిన కాలంలో ఏం జరిగింది అనేది. ముందుగా చరిత్ర తెలుసుకోవాలంటే మన గురించి మనం తెలుసుకుంటే చాలు, అంటే మన నాన్నగారి గురించి, మన తాతయ్య గారి గురించి, మన ముత్తాత గారి గురించి. సాధారణంగా చరిత్రలో అడిగే ప్రధానమైన అంశాలు ఏమిటాయి అంటే రాజుల పరంగా తీసుకుంటే పరిపాలనాపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు, న్యాయపరమైన అంశాలు, ఇవి ప్రధానంగా ఉంటాయి. అయితే ఇవి కొద్దిగా మన ఫ్యామిలీకి అప్లై చేసుకుంటే మనం ఏదైతే ఈ పోటీ పరీక్షల కోసం చదువుతామో అక్కడ వాటిని అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటాయి అంటే చరిత్ర పెద్ద కఠినమైన విషయం ఏమీ కాదు, కాబట్టి ఎలా చదవాలనే అంశాలలో గమనించాలి. అంటే ప్రీవియస్ ప్రశ్నలు ఏ రకంగా అడుగుతున్నారు, ఎలా అడగబోయే అవకాశం ఉందో కూడా ముందే కొద్దిగా గమనిస్తే బాగుంటుంది. చరిత్ర
ప్రధానంగా చెప్పుకునే అంశాలలో చూస్తే ఇక్కడ ప్రాచీనంగా కానివ్వండి మధ్యయుగంలో కానివ్వండి ఆధునిక పరమైన విషయాలలో గమనిస్తే ఇక్కడ ప్రస్తుతానికి ఆధునిక చరిత్రకు సంబంధించిన అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. అయితే ఆధునిక చరిత్ర అంశాలే మనకు అవసరమా అంటే అవసరమే, కానీ ప్రాచీన మధ్య చరిత్రకు సంబంధించిన విషయాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. కాబట్టి ఇక్కడ మనం చదివే విధానం చాలా ఇంపార్టెంట్. చాలామంది పుస్తకాలు చదువుతారు, బిట్టు వైజ్గా ఉన్నవి ఎక్కువగా తీసుకుంటారు, కానీ ప్రధానంగా ఇక్కడ క్లాసులు వింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక అధ్యాపకుడు కానివ్వండి లేదా ఫ్యాకల్టీ కానివ్వండి ఎన్నో విషయాలకు సంబంధించిన విషయాల పట్ల అవగాహన కల్పించగలుగుతుంది. చరిత్రలో ఈ సంఘటన ఎందుకు జరిగింది, గల కారణాలేంటి, ఏర్పడిన ఫలితాలేంటి అనే అంశాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి పుస్తకాల కంటే ఈ యొక్క క్లాసులు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి మన విజయంలో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క అంశాలను బేరీజు వేసుకుని మనం ముందు కొనసాగాలి. అయితే చదివే విధానంలో, పుస్తకాలు ఎంచుకునే విధానంలో కూడా గమనించాల్సిన అంశాలు ఏమిటాయి అంటే, చెప్పాను ఇంతకుముందు విద్యార్థులు ఎక్కువగా బిట్టు వైజు పుస్తకాలు తీసుకుంటారని, అది శుద్ధ తప్పు. మీరు ఒకవేళ పుస్తకాలు తీసుకుంటే బిట్టు వైజుగా ఉన్నవి కాదు, ప్రధానంగా పారాగ్రాఫ్లో ఉన్నవి తీసుకుంటే ఇక్కడ ఫ్యాకల్టీ చెప్పే అంశాలకు దాదాపుగా అనుగుణంగా ఉంటాయి, వివరణతో కూడిన అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఇక్కడ ఈ యొక్క మా నరసింహ అకాడమీ మా డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమిక్కడ మీకు క్లాసులు చెప్పడానికి ముందుకొచ్చాం చాలా వివరణలతో కూడిన అంశాలు. ఎందుకంటే మీరు ఏదైతే ఆశించి ఇక్కడ క్లాసులు వినడం జరుగుతుందో మీకు తగిన న్యాయం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తాము మా యొక్క టీం మొత్తం కలిసి. కాబట్టి ఈ యొక్క విషయాలలో మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చాలా విషయాలు, అంటే చరిత్రనే కాదు ఇతర సబ్జెక్టులకు సంబంధించిన ఫ్యాకల్టీ వాళ్ళు కూడా అన్నిటిలో నిష్ణాతులై ఉన్నారు. కాబట్టి మీకు మీ యొక్క ఉద్యోగానికి సంబంధించిన అడిగే ప్రశ్నల విధానంలో కూడా కావాల్సిన అన్ని సలహాలు అందించడానికి సిద్ధంగా ఉండడం జరుగుతుంది మా యొక్క నరసింహ అకాడమీ డైరెక్టర్ సార్లోని బృందం. ఓకే, సో ఇది ప్రధానంగా మేము మీకు చెప్పాలనుకుంటున్న విషయం. కాబట్టి ఆల్ ద బెస్ట్. సో చాలామంది ఈ ప్రపంచంలో ఉన్న చాలామంది వారికి జరిగే ఒకటి విషయం ఏంటంటే అవమానం. సో అవమానం జరిగితే మనం ఎలా ఫీల్ అవుతుంటామంటే, నన్ను అవమానించారు లేకపోతే నన్ను దారుణంగా మాటలు అన్నారు, నన్ను చాలా ఇబ్బంది పెట్టారని చెప్పేసి అనుకుంటాం. కానీ ఇక్కడ ఒక అవమానించబడ్డ వ్యక్తి ఒక కలెక్టర్గా మారాడు ఇక్కడ యాక్చువల్గా. సో నేను ఒక వ్యక్తి జీవితాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఈరోజు కలెక్టర్, ఓకేనా? సో ఆల్ ఇండియా 10th ర్యాంక్ లోపల వచ్చింది. ఇప్పుడు తను కలెక్టర్గా ఉన్నాడు. వాళ్ళ విలేజ్లో పాపం విలేజ్లో ఉన్న తన యొక్క భూమిని లాగేసుకున్నారు వాళ్ళు. విలేజ్లో ఉన్న ప్రజలు భూమిని లాగేసుకొని ఏం చేశారంటే దారుణంగా అవమానించారు. ఊళ్ళో నుండి వెలేసినంత పని చేశారు. వాళ్ళతో ఎవరు మాట్లాడట్లేదు. తీర్మానం చేశారు మీరు దాన్ని ఏమంటారు, మా విలేజ్లో వాళ్ళతో ఎవరితో మాట్లాడదని. వాళ్ళని ఒంటరి చేశారు, దారుణంగా అవమానించారు. సో వాళ్ళు కుంగిపోయారు, కృషించిపోయారు, ఏడ్చారు, విపరీతంగా అవమానాలు. సో అవమానాలు భరించలేదు. ఆ అవమానాల్లో నుండే అవమానాలు అంత అవమానించినా కానీ తనకు, అంటే ఈ అబ్బాయికి తనకు కోరిక. సో ఈ అవమానాలన్నిటిని ఎలా అధిగమించాలి. సో వాళ్ళు అవమానిస్తూ ఉంటే తను ఉన్నతంగా ఆలోచించడం స్టార్ట్ చేశాడు. సో అవమానించారుగా అని చెప్పేసి వాళ్ళపైన కక్ష కట్టలేదు, కానీ ఉన్నతంగా ఆలోచించాడు. సో ఫస్ట్ గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యాడు, తర్వాత ఫస్ట్ గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యాడు, తర్వాత గ్రూప్ 1కు ప్రిపేర్ అయ్యాడు, తర్వాత ఐఏఎస్కు ప్రిపేర్ అయ్యాడు, ఫైనల్గా 5th అటెంప్ట్లో కలెక్టర్గా మారాడు. ఆల్ ఇండియా 10th ర్యాంకు వచ్చింది. యాక్చువల్గా ఒక వ్యక్తి అవమానిస్తే, సో ఎందుకు అవమానించాడని అనే దానికన్నా తను అవమానిస్తే ఇంకా అవమానించనివ్వండి. ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన అవమానాలు ఉంటాయి. వాళ్ళు అవమానించారని వాళ్ళ మీదకి గొడవకు వెళ్ళడం కాదు. సో అవమానాన్ని, సో దాన్ని ఒక విజయానికి మెట్టులాగా మార్చుకున్నాడు. ఈయన కష్టపడ్డాడు, 1st అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు, 2nd అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు, 3rd అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు, 4th అటెంప్ట్లో ఫెయిల్ అయ్యాడు, 5th అటెంప్ట్లో తెలుగు మీడియంలో చదువుకొని ఇప్పుడు కలెక్టర్ అయ్యాడు.
అది కూడా ఆల్ ఇండియా ర్యాంక్తోని, ఆల్ ఇండియా 10th ర్యాంక్ లోపల అయ్యాడు. సో అవమానిస్తే కృంగిపోవాల్సిన అవసరం లేదు, కృంగిపోవాలని అనిపిస్తుంది, కానీ తన్ను ఎంతలా అవమానిస్తున్నారో అవమానాలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఒక కలెక్టర్గా మారాడు. సో ఫెయిల్ అయినా కానీ తను ఇబ్బంది పడలేదు, తన ఫ్రెండ్స్ చాలామంది అన్నారు సో నీకు వస్తుందా నీ వల్ల అవుతుందా అని చెప్పేసి. వస్తుంది ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి వల్ల అవుతుంది, అది బిజినెస్ కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, లేదంటే ఎడ్యుకేషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా కానివ్వండి, ఏదైనా పర్లేదు వస్తుంది. కానీ నువ్వు అవమానాల వైపు చూడకుండా నీ లక్ష్యం వైపు సరైన రీతిలో పరిగెత్తుతావో అప్పుడు ఖచ్చితంగా విజయం వస్తుంది. సో అవమానించారని చెప్పేసి ఇంట్లో కూర్చోవద్దు. సో మీ అవమానాలే విజయానికి మెట్లుగా మార్చుకొని మీ లైఫ్ను ముందుకు కొనసాగిస్తే డెఫినెట్గా మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ.